దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మేక్ ఇన్ ఇండియా పాలసీ నిలకడగా ఉండాలని ఏ ఒక్క సంస్థ కోసమూ దాన్ని మార్చేయరాదని పరిశ్రమల సమాఖ్య ఈవీ కమిటీ చైర్పర్సన్ సులజ్జా ఫిరోదియా మోత్వానీ వ్యాఖ్యానించారు భారత్లో విద్యుత్ కార్ల తయారీ ఇన్వెస్ట్ చేయాలంటే పాటు తమ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ అమెరికన్ సంస్థ టెస్లా కేంద్రానికి ప్రతిపాదించిన నేపథ్యంలో మోత్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఎవరో దేశీయంగా తయారీపై ఇన్వెస్ట్ చేస్తామన్నంత మాత్రాన ప్రభుత్వం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా విధానాలను మార్చడం సరికాదు ఒక విధానం ఉందని దాన్ని పాటించాల్సిందేనని అందరూ గుర్తెరగాలి టెస్లా సమర్పించిన ప్రతిపాదన గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ పాలసీ విషయంలో గందరగోళం ఉండకూడదని నిలకడగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయమని ఆమె వివరించారు భారత్ ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియా పై దృష్టి పెట్టినప్పుడే దీర్ఘకాలికంగా పోటీతత్వం పెరగగలదని పేర్కొన్నారు అలా జరగకపోతే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం విడి దిగుమతే చేసుకోవాల్సి వస్తుందన్నారు మరోవైపు వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే చిన్న ఎలక్ట్రిక్ కార్లకు కూడా ఫేమ్ వర్తింప చేయాలని కోరినట్లు మోత్వానీ తెలిపారు ఇరవై లక్షల వరకు ఖరీదు చేసే కార్లకు దీన్ని వర్తింప చేసే అంశాన్ని పరిశీలించాలని ఫేమ్ మూడో విడతపై ఫిక్కి సమర్పించిన సిఫార్సుల్లో పేర్కొన్నట్లు ఆమె వివరించారు ప్రస్తుతం వ్యక్తిగత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ప్రభుత్వ వాణిజ్య రవాణా అవసరాలకు ఉపయోగించే త్రిచక్ర వాహనాలు ఫోర్ వీలర్లు ఎలక్ట్రిక్ బస్సులకు ఫేమ్ స్కీమ్ వర్తిస్తోంది